తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ లో ఒకరు అనిత పైకరావుపేట మాజీ ఎమ్మెల్యే అయిన అనిత నోరు విప్పారంటే ఇక మామూలుగా ఉండదు. గత 4 రోజులుగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తెలుగుదేశం అధిపతి చంద్రబాబు వరకు వాలంటీర్ల మీద విమర్శలు కురిపిస్తున్నారు. అవి కూడా సరైన విమర్శలు కాదు, అడ్డగోలు విమర్శలు. అధినేతలే ఇలా రెచ్చిపోతే ఇక చోటా నాయకులు ఎందుకు ఊరుకుంటారు? వారికి తోచినట్లు వారు కూడా మాట్లాడిస్తుంటారు. అనిత కూడా ఒక తన వంతు గొంతు కలిపారు, కానీ అక్కడే దారుణమైన ఓ మాట అన్నారు. ఫంక్షన్ మంజూరు చేయాలంటే వాలంటీర్ల కోరికలు తీర్చాల్సి వస్తుందని దారుణమైన ఆరోపణ చేశారు. ఇళ్ల స్థలం కావాలని ఇదే పరిస్థితి అన్నారు. అక్కడ అనిత మర్చిపోయిన లాజిక్ ఏంటంటే ఫంక్షన్ అనేది వృద్ధులకు వికలాంగులకు ఇస్తారు, కానీ 25 ఏళ్ల వాళ్ళు 40 ఏళ్ల వాళ్లకు కాదు, 60 పైబడిన వారికి ఎక్కువగా ఫంక్షన్లు ఇచ్చేది. వాలంటీర్లుగా పనిచేసే వాళ్ళు ఎక్కువగా 25 ఏళ్ల యువత, వారిలోనే ఎక్కువగా అమ్మాయిలు. ఈ 25 ఏళ్ల కుర్రాళ్ళు 60 ఏళ్ల అవ్వలను తమ కోరికలు తీర్చాలని కోరడం ఏమిటో దారుణమైన సంగతే. విడ్డూరం కాకపోతే ఆరోపణలు చేసేటప్పుడు కాస్త లాజిక్లను నిల్చేవి, సరైనవి చేస్తే బెటర్ ఏమో, లేదంటే జనం నవ్వుతారు అని అనిత వ్యాఖ్యల మీద పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.